నేను ప్రేమతో నానేసా. ఏడిచినవో నీకు ఎట్లా తెలుసు అలా పెడితే ప్రేమ ఇలా పెడితే కామం అని? ఇప్పుడే ఫోన్ చేయ మమ్మీకి. నీ చేతిని పెళ్లి చేస్తున్నా అనుకుంటున్నా కదా. అందంగా లేదు. ఇప్పుడు లేవులే. ఇప్పుడు లేవు. డబ్బు లేదు. నైటే పడుతుంది పొద్దు కలవాలి కానీ నువ్వు నేను అయితే ఉంటా. పార్కులకు షాపింగ్ మాల్ అది డైలాగ్ సినిమాలు షికార్లు అని తిప్పే క్యారెక్టర్లు నా దగ్గర రాకర్రని నేను అందుకే చెప్తున్నా. నాకు కూడా అర్థం ఎట్లా అంటే సినిమాలో షికార్ తెలుసు ఎట్లా నుంచి బయటకు చెప్పినా కదా ఐ లవ్ యూ. ఎప్పుడు చెప్పినా? ఇప్పుడే కదా చెప్పలేవు. చెప్పినా ఐ లవ్ యూ అని చెప్పలేవు. ఏ చెప్ ఎన్నిసార్లు సార్ ఎప్పుడు ఇచ్చినావు నాకు? ఇప్పుడే ఇచ్చినా. ఏడిచినవో నీకు ఎట్లా తెలుసు అలా పెడితే ప్రేమ ఇలా పెడితే కామం అని? ఎంతసేపు ఆలోచిస్తున్నాయండి? అప్పుడే నువ్వు అట్లా చేసి బిస్కెట్ వేసినావు. ఇప్పుడు నేను మళ్ళీ నీ మాటలు నమ్మి ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేసి మళ్ళీ నా లైఫ్ లో తెచ్చుకోని నువ్వు చిప్ప ఐదు అని చెప్పిన మాటలకి నేను ఫ్యూచర్ మొత్తం ఆలోచించాను. ఒక్క సెకండ్ కానీ ఒక్క సెకండ్ చాలు ప్రేమ అవడానికి. వాళ్ళే లవ్ అలా వేరు మనది వేరు కదా. నేను ఇది ఎట్లా ఉంటున్నాను నీకు తెలీదా? కానీ అప్పుడే నువ్వు అట్లా చేసినందుకు సరే అప్పుడు వదిలేసి అప్పుడు రెండు నెలలు కొలకలు ఇప్పుడు తెలుసు కదా. నువ్వు 2-3 మంత్స్ దాకా మాట్లాడలేదు. తర్వాత పోనీలే ఫ్రెండే కదా అని మాట్లాడి ఫ్రెండా ఫ్రెండేనా అంటే అప్పుడు నువ్వు లవ్ అన్నప్పుడు అంత అనుకున్నా. కానీ నువ్వు ప్రాంక్ అన్నాక బిస్కెట్ అయింది పోయింది. ఇప్పుడు 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 ఏం లేదు. నేనే అనుకున్నా అప్పుడు తనకు లేదేమో జస్ట్ ట్యాంక్ అన్నది మనమే అడ్వాన్స్ అయిపోయి లవ్ యూ అనగానే కంటిన్యూ అయినట్టున్నాం అని అనుకున్నా. ఇప్పుడు అంటున్నా అప్పుడు గురించి చెప్పినా కదా. యువర్ ఆల్వేస్ మై బంగారం. ఇప్పుడు నేను ప్రపోజ్ చేసి పెళ్ళి చేసుకుంటావా? మరి ప్రపోజ్కి ఇప్పుడు వద్దు. ఏమంటే మీ తీసుకొని మాట్లాడిపోయి పెళ్ళి చేసుకుంటాం. మీ అమ్మతో మాట్లాడి. మా అమ్మతో మాట్లాడతావుగా. బాగానే మాట్లాడదా? కానీ మ్యారేజ్ గురించి మాట్లాడలేదు కదా. ఓకే అంటే చెప్పు. మీ అమ్మతో మాట్లాడిపి మాట్లాడతా చేసుకుందాం. ఇప్పుడే మాట్లాడు. ఫోన్ చేసి ఇప్పుడే ఫోన్ చేయి మమ్మీకి. చెయ్యి. నువ్వు మాట్లాడు ఫస్ట్. ఫస్ట్ నువ్వు మాట్లాడు అక్క. నీకు చెప్పి నాకు నీకు ఇష్టం ఉందా లేదా తెలియాలి కదా ఫస్ట్. నువ్వు నాకు ఇష్టం లేదని మాట్లాడమని చెప్తున్నా. ఫస్ట్ ఫోన్ చేయి మమ్మీకి. నిజంగా చేస్తా? చెయ్యి. నిజంగానే చెప్తున్నా. నిజంగానే చెప్తున్నా. చెయ్యి చెయ్యి. చేసి అక్క పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని అక్క. స్పీకర్ ఆన్ చేయి. బాగున్నావు అక్క? ఏమైంది అక్క తిన్నారా? ఇద్దరు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అక్క. చేసుకుంటున్నాక?
ఇప్పుడు వేసుకుంటున్న టెంపుల్ తీసుకుపోతా ఇప్పుడు నువ్వు ఓకే అంటే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ముందే చెప్పినావు మమ్మీకి నువ్వు నన్ను చేస్తున్నావు అని సిగ్గు లేదు కాదు ఎప్పుడన్నా ఇట్లానే నువ్వు ఓకే అంటే ఇప్పుడు శ్రీతో ఓకే అన్నది నీ పోయి తీసుకుపోయి చేసుకుంటా అప్పుడే అని కాదు శ్రీతో ఓకే అన్నది కదా చేసుకుంటా నిన్ను కూడా మా ఇంటి తీసుకోతా చెప్పినా మమ్మీకి ఏమని చెప్పిన అంటే అక్కడికి ఒకవేళ శ్రీతో అంటే నాకు ఇష్టం అక్క ఒకవేళ శ్రీతో ఓకే అంటే నేను చేసుకుంటానంటే దానికి ఇష్టం ఉండాలి కదా అని ఫోన్ చేస్తాను దానికి ఇష్టం ఉండాలి కదా అని అంటే ఇష్టం ఉంటే అంత వాళ్ళు వెయిట్ చేశాక ఇష్టం వచ్చి తను వచ్చి నేను ఇష్టం అంటేనే అప్పుడు నేను పెళ్ళి చేసుకుంటా అని చెప్పిన ఇప్పుడు ఫోన్ చేయగానే చెట్టు అందుకనే నేను అమ్మతో మాట్లాడతాను ఐ లవ్ యూ టు చచ్చిపోవాలనిపిస్తుంది ఎందుకు ఇష్టం నేనంటే నేను నా లైఫ్లో లైఫ్ పార్ట్నర్తో ఎట్లా ఉండాలనుకున్నానో అట్లా ఉంటాను నేను మీతో అంటే ఫ్రీగా ఓకే ఇట్లానే అంటే లైఫ్ లాంగ్ మనం ఇట్లా తిట్టుకుడు ఒకటి కూడా లైఫ్ లాంగ్ ఉండొచ్చు ఏ గొడవలు వచ్చినా ఈరోజు గొడవ పెట్టుకుంటా మేము కలిసిపోతాం అట్లా ఫస్ట్లోనేమో అందం చూసి ప్రేమించిన ఇప్పుడేమో ఇక మన కోఆర్డినేషన్ రోజు నన్ను పొగడాలి చేస్తావా మరి నైటే పొడుగుతా పొద్దుగాల వాళ్ళ నువ్వు ఉంటావో పోతావో తెలియదు నేను ఉంటానా పోతున్నా తెలియదు కానీ నువ్వు నేను అయితే ఉంటా అది కలిసి చూడండి పిల్లలు కొడతని ఏంది లాస్ట్ పోతున్నా కదా పోతే ఏమైనా గిఫ్ట్ ఇవ్వా ఏం గిఫ్ట్ ఇవ్వాలి ఏదన్నా డ్రెస్ కొనిస్తాపో అయితే డ్రెస్ కొనిస్తా గిఫ్ట్ జోకులు అయ్యాక ఏం కావాలి చెప్పు ఏం కావాలి కాల ఇలా కలిసేనే ముడి బిగిసేనే పోయింగా సుషిన్ సార్లు కానీ ఏం కావాలి ఇస్తా పడిపోతా నేను ఇట్లానే ఇస్తా పట్టకుండా ఇంత పట్టుకుంటే చెప్పండి పోయి ఫోన్ చెయ్యి వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ బ్యాడ్ అయితే చేయకండి ఇదైతే తన మనసులో ఉన్నారు చెప్పింది కాబట్టి బ్యాడ్ ఏం చేయకండి వీడియోని మాత్రం పక్కా షేర్ చేసుకోండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ద వీడియో